వెల్కమ్ టు T2B Live। మా T2B Live ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి। టాలీవుడ్ లో అత్యంత లాభదాయకమైన సీజన్స్ లో ముందు చెప్పుకునేవి సంక్రాంతి మరియు దసరా సీజన్లు। ఈ మధ్య సంక్రాంతి సీజన్ లో విపరీతమైన పోటీ నెలకొన్నా దానికి తగ్గట్లు సినిమాలు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి। కాగా దసరాకు గత కొంతకాలంగా పోటీ తగ్గుతూ వచ్చినా ఈ దసరాకు మాత్రం భారీ సినిమాలు పోటెత్తాయి। వాటిలో రామ్ చరణ్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ నటించిన సినిమాలు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాయి। సుకుమార్ డైరెక్షన్ లో తొలిసారిగా రామ్ చరణ్ చేయబోతున్న పల్లెటూరి బ్యాక్ డ్రాప్ మూవీ దసరాకే టార్గెట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు। కాగా ఇప్పుడు బాలకృష్ణ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాను దసరాకు కన్ఫర్మ్ అని అందరికన్నా ముందే అనౌన్స్ చేసేశారు। కాగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాను దసరాను టార్గెట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు। భారీ అంచనాల నడుమ తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలు నెలకొన్నాయి। ఇక ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంది అనుకున్న ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జయలవకుశ సినిమా కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది। కాగా దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తే హాలిడేస్ లో భారీగా వసూలు దక్కించుకోవచ్చని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు। మరి ఈ 4 సినిమాలలో దసరాకు ఏవి ఫైనల్ అవుతాయో అనేది ఆసక్తికరంగా మారింది। మరి 4 ఒకేసారి రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు। మరి మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B Live ని సబ్స్క్రైబ్ చేయండి। వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి।